మిత్రులందరికీ నా నమస్కారం గత కొన్ని రోజులుగా నా రాజీనామా అంశం విషయం మీద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో గత 10 12 రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న మాట మీ అందరికీ తెలుసు ఈ మీడియాలో చర్చ నేను అనుకున్న ఒక ప్రెస్ మీట్ పంపించిన తర్వాత కొంత సమయం తీసుకొని మా మునుగోడు ప్రజల యొక్క అభిష్ట మేరకు నా భవిష్యత్ నిర్ణయం తీసుకుంటా ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉప ఎన్నిక వస్తనే అభివృద్ధి అనే మాట చెప్తుంది ఎక్కడ ఎన్నికలు జరిగితే ఉప ఎన్నికలు అక్కడ డబ్బులు ఇస్తుంది అదే విషయాన్ని కూడా మునుగోడు ప్రజలు నమ్మి నిజంగా నేను రాజీనామా చేస్తే లాభం అయితే లాభం మునుగోడు ప్రజలకు లాభం జరుగుతుంది అభివృద్ధి అక్కడ జరుగుతుంది సంక్షేమ పథకాలు వస్తాయి పెన్షన్ రేషన్ కార్డు వస్తాయి అనుకుంటే నిజంగా తీసుకొని చేద్దాం అనుకున్నా కొంత సమయం తీసుకొని కానీ ఈ రోజు చర్చ రోజు రోజుకు పక్కదారిపోతుంది చాలా మంది కొందరు మాకు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో గాని యూట్యూబ్ ఛానల్స్ లో గాని టీవీ ఇంటర్వ్యూలో గాని నా గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మా ముఖ్య నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఎక్కువ సమయం వేచి చూసిన దానికంటే మీ మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు పోండి ఎందుకంటే మీరు ఏ తప్పు చేయని వ్యక్తి నిజాయితీగా పనిచేసే వ్యక్తి మీలాంటి వ్యక్తులు వ్యక్తిని కొందరు గిట్టని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కొందరు కావచ్చు అనవసరంగా మాట్లాడుతున్నాడు చూసి చాలా బాధపడుతున్నాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ విషయాన్ని ఎక్కువ నాంచే ఉద్దేశం లేక ఈరోజు నియోజకవర్గం పోయినప్పుడు కూడా చాలా మంది నాయకులు కలిసిండు చాలా తండాల్లో పోడుభూముల సమస్య గురించి గిరిజన సమస్య గురించి మళ్ళీ ఒకసారి రమ్మంటే ఈరోజు గతంలో 3-4 సార్లు పోయినా గత 3-4 సంవత్సరాలుగా కూడా ఎన్నోసార్లు వాళ్ళకి సాయం చేయాలి గిరిజనులకు వాళ్ళ పట్టా భూముల్లో పోడు భూముల్లో పాస్బుక్లు ఇప్పించాలి ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి చాలా ఇబ్బంది పెట్టి కేసులు పెడుతున్నారు మహిళల మీద కూడా దౌర్జన్యాలు చేస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉంది అసెంబ్లీ సాక్షిగా చాలామంది మాట్లాడినాం గతంలో కూడా ప్రభుత్వం ఎన్నో ప్రకటన చేసింది త్వరలోనే మేము ఈ పోడు భూముల సమస్యకు మేము పరిష్కారం కనుక్కుంటాం త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఏం చేయలేదు ఇప్పటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి వాళ్ళు చేస్తున్న పట్ట వాళ్ళ భూమిలో గత 80-90 సంవత్సరాలుగా చేసుకున్న పోడు భూముల్లో వీళ్ళు ఫెన్సింగ్ పెట్టి వాళ్ళ భూములకు రాణిస్తలేరు ఆ సమస్య చూసిన తర్వాత వాళ్ళందరూ రైతులు మహిళలు పెద్ద ఎత్తున బాధపడుతుంది చూసి నేను తీసుకునే నిర్ణయంలో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యల గురించి గత 3-4 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సమస్యలు మునుగోడు అభివృద్ధి గురించి ప్రతి సమస్య గురించి ప్రస్తావించిన మీడియా సాక్షిగా మీడియాలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు కొత్తగా ఇస్తున్న పెన్షన్లు కానీ రేషన్ కార్డు కానీ 100,000 రూపాయల రుణమాఫీ కానీ స్థలమున్న పేదలకు ఇండ్లు కట్టించే విషయంలో కానీ నిరుద్యోగ భృతి కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడలేదు
ఇంకా ప్రతిపక్ష సభ్యులని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు 90 సీట్లు మంచి మెజారిటీ గెలిచిన తర్వాత కూడా ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కూడా ఒక దళితుని ఓర్వలేక ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం జరిగింది నాకు అప్పుడే బాధ అనిపించింది 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంటే వాళ్ళు పోవడం తప్పు వీళ్ళు తీసుకోవడం తప్పు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన సభ్యులు అట్ సైడ్ క్లియర్ మెజారిటీ ఉన్న తర్వాత కూడా చాలా బాధాకరమైన విషయం అప్పుడే నేను నాకు చాలా బాధ అనిపించింది అసలు నేను ఎమ్మెల్యేగా ఎన్నికై నేను ఏం చేయగలతా ఈ 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ప్రతిపక్షం గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యులను తీసుకుపోవడం జరిగింది ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కనీసం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మరి ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేదా రాచరిక వ్యవస్థన నాకైతే అర్థం కావటం లేదు 3.5 సంవత్సరాలుగా నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడదామని మా ప్రాజెక్టులో భూ నిర్వాసితుల గురించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడదామని అపాయింట్మెంట్ అడిగినా సెక్రటరేట్ లేదు ప్రగతి భవన్లో మాకు అపాయింట్మెంట్ లేదు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాం రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ దాని మీద స్పందన లేదు పోలీసులను పెట్టి దౌర్జన్యంగా కాంట్రాక్టర్లు పనిచేస్తుంది అదే మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా అన్నారు 7 సంవత్సరాలైనా 50% వర్క్ కూడా కంప్లీట్ కాలేదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే రీడిజైన్ చేసి అవసరం లేకున్నా మల్లన్న సాగర్ రిజర్వాయర్ అంత పెద్ద రిజర్వాయర్ కట్టి అవసరం లేకున్నా 3 టీఎంసీకి టెండర్లు పిలిచి ఈరోజు అది నీళ్ళలో మునిగిపోయింది 100 కోట్ల వర్క్ని 3 ఏళ్ళలో కంప్లీట్ చేసిండు అదే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఉదయ సముద్రం కానీ ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కానీ ఏ ప్రాజెక్టు కూడా జిల్లాలో అభివృద్ధి అనేది ఏం లేదు ఆయన కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు పెన్షన్లు రేషన్ కార్డులు ఇచ్చి కళ్యాణ లక్ష్మి ఇచ్చి నేను చాలా గొప్ప చేస్తున్నా అనుకుంటున్నాడు కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రైతులు నానా అవస్థపడి రైతులకు ఈరోజు రైతు బంధు ఇస్తున్నారు కానీ నీకు ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి ఒకసారి ఒడ్లు కొంటమని ఒకసారి ఒడ్లు కొనమని ఒకసారి ఒడ్లు వేయమని ఒకసారి ఒడ్లు వేయొద్దని మద్దతు ధర విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద లేదు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ఒక ప్రజలు కూడా సంతోషంగా లేరు అన్నిటికంటే ముఖ్యం ఒక కుటుంబం పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది కేవలం అధికార యంత్రాంగం ఆ కుటుంబం చేతిలో పనిచేస్తుంది మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికి గౌరవం లేదు గ్రామ స్థాయిలో సర్పంచులు పనులు చేసి బిల్లులు రాక వాళ్ళ గౌరవం లేక నానా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు అప్పుల పాలైపోయిండ్రు రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా సర్పంచులకు న్యాయం చేయాలి వాళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి విలేజ్ సెక్రటరీని పెట్టి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి వైకుంఠధామం అని చెప్పి ప్రకృతి వనం అని చెప్పి 4 రకాల పనులు చెప్పి డబ్బులు మాత్రం ఇవ్వకపోవడం చాలా అన్యాయం టైంకి ఇప్పటికి కూడా చాలామంది కాంట్రాక్టర్లకు చాలామంది సర్పంచ్ ప్రజాప్రతినిధులకు చిన్న చిన్న వర్కులు చేసిన వాళ్ళకు డబ్బులు రాలేదు మొత్తం తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఈరోజు అసలు ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఒక శ్రీలంక మాదిరిగబడి ఆర్థిక సంక్షోభం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంత దారుణంగా ఉంది ఒక బడ్జెట్లో లేని దళిత బంధు ఎన్నికల్లో గెలుస్తందుకు పెట్టిండ్రు
అప్పులు అడ్డగోలుగా చేసిండు అనవసరంగా అప్పులు చేసి ప్రాజెక్టుల పేరు మీద ఈ రోజు వాటి అప్పుల తెలంగాణగా మారిపోయింది నిజంగా ఒకసారి ఆలోచిస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రం 1400 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఉద్యమం చేసి మేధావులు కళాకారులు విద్యార్థులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు సకల జనులు రోడ్ల మీదకి వస్తే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి మేమందరం ఎంపీలం కలిసి కాంగ్రెస్ పార్టీ నొప్పిచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ ఈ రోజు ఎవరి పాలైందంటే ఒక కేసీఆర్ కుటుంబం ఒక కుటుంబం కోసం తెలంగాణ తెచ్చినట్టైంది ఒక నయా నిజాం లాగా తెలంగాణని పరిపాలిస్తున్న కేసీఆర్ గారు ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇన్ని బాధలు ఉన్నా సరే అవమానాలు ఉన్నా సరే ప్రజల పక్షాన అవకాశం వచ్చినా మాట్లాడినా సరే ఎక్కడ కూడా స్పందన లేదు పార్టీ మారితే డెవలప్‌మెంట్ నాకు తెలిసినంత వరకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు కూడా సమస్యలు చాలా ఉన్నాయి 57 ఏళ్ళకే పెన్షన్ అన్నారు ఎక్కడా లేదు ఉప ఎన్నిక వచ్చిన హుజూర్నగర్లో హుజూరాబాద్లో పెన్షన్ రేషన్ కార్డు ఇచ్చింది కానీ మా దగ్గర కొత్త పెన్షన్ రాలేదు కొత్త రేషన్ కార్డు రాలేదు దళిత బంధు కేవలం అక్కడ ఇచ్చిండు కానీ మా దగ్గర ఇవ్వలేదు నేను చెప్పిన హుజూరాబాద్లో ఎలక్షన్ దళిత బంధు ఇస్తుండే నా నియోజకవర్గంలో దళిత బంధు ఇవ్వండి 2000 కోట్లు నా పదవి త్యాగం చేస్తా నేను పోటీ కూడా చేయను మీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బిట్టు గెలిపిస్తా అని చెప్పి ఆ రోజే చెప్పిన మూడు ఎకరాల సంగతి ఎప్పుడో మర్చిపోయాడు కేసీఆర్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు పోరాటం చేసిన తెలంగాణలో అదే ఆత్మగౌరవం లేకుండా అదే సీమాంధ్ర పెట్టుబడిదారుల కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తుంది దోపిడీ జరుగుతుంది సాధారణ పేద కుటుంబాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి గాని సంతోషం గాని ఇప్పుడు మాత్రం తెలంగాణలో లేదు అది కొద్ది మంది మాత్రమే కొద్ది మంది అనుభవిస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చిన ఫలితాలను పార్టీలు మారిన వారిని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు దోసుకోవడం దోషిపెట్టడం తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఎక్కడ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన పరిపాలన జరగడం లేదు ఇంత ఘోరంగా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక నియంతలాగా ఒక రాజరిక వ్యవస్థలాగా ఇక్కడ పరిపాలన సాగుతుంది ఒక బాధ్యతగల పౌరునిగా నేను ఎన్నోసార్లు ఆలోచించిన ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన వివిధ సమయాల్లో కానీ మా కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం బలహీనపడడం వల్ల నేను కూడా ఏమీ చేయలేకపోయినా చాలా సందర్భాలు ఆలోచించిన అవసరమైతే ఈ అవమానాలు భరించే బదులు రాజీనామా చేసి ప్రజలకు ఏం సేవ చేయాలన్నప్పుడు ఈ పదవిలో కొనసాగి చేసేది ఏముంది ప్రభుత్వం ద్వారా నిధులు రావు ఎన్నిసార్లు నియోజకవర్గం పోయినా అదే సమస్యలు వింటుంటాం ఎంత తిరిగినా సమస్యలు మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు ఆ సమస్యల మీద పరిష్కారం చూపే మార్గం కనబడక ఎంతో బాధపడ్డాం ఈ పదవిలో ఇంత కష్టపడి ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేసి ఈ మునుగోడుని వెనుకబడ్డ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే మునుగోడు ప్రజలు అభిమానంతో నమ్మకంతో నా మీద ఆశతోటి నన్ను గెలిపించిండ్రు కానీ గెలిపించిన ప్రజలకు ప్రభుత్వం లేకపోవడం వల్ల దురదృష్టకరం నేను అనుకున్న స్థాయిలో చేయలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆశ నేను వన ఇంకా 18 నెలల సమయం ఉంది నా పదవికి రాజీనామా చేస్తే అభివృద్ధి కలుగుతుందేమో పెన్షన్లు రేషన్ కార్డులు రోడ్లు డెవలప్మెంటు ఇండ్లు ఏమైనా ఇస్తారేమో గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ సీటు కోసమన్నా కనీస వసతులన్న మునుగోడు నియోజకవర్గంలో
మెయిన్ రోడ్లన్న కొంతమందికన్న సాయం జరుగుదేమన్న ఆశతోటి నేను చెప్పిన ఈ రాజనామా అంశాన్ని తీసుకొచ్చిన కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఎక్కడ తెలంగాణలో ఏ మీడియా ప్రచురించకపోయినా నమస్తే తెలంగాణ వచ్చింది ఆ రోజు నన్ను అడిగితే చెప్పిన నేను ఎవరో చెప్తే రాజనామా చేయను నన్ను గెలిపించిన ప్రజలకు నన్ను నమ్ముకున్న ప్రజలకు నిజంగా ఏదైనా సహాయం జరుగుతుందంటే తప్పకుండా నేను రాజీనామా చేస్తా అని చెప్పిన ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా చర్చ జరగాలని అనుకున్నా సరే కొందరు అప్రతిష్ట మా ప్రతిష్టను అప్రతి దెబ్బతీయాలని చెప్పి రకరకాలుగా కామెంట్స్ చేస్తారు సోషల్ మీడియా కానీ టీవీలో కానీ అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అదే పని కట్టుకొని నైతిక విలువలు ఉన్న మనిషిగా ఏ తప్పు చేయని మనిషిగా గత 13 సంవత్సరాలుగా రాజీ లేకుండా నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం కోసమైనా సరే ఇక్కడ తెలంగాణ ప్రజల రాష్ట్రం ఏర్పాటు కోసమైనా సరే తెలంగాణలో అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కూడా ఎక్కడ కూడా రాజీ పడలే కొందరు గిట్టిన వ్యక్తులు అమ్ముడుపోయినట్టును అది నా రక్తంలో లేదు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ప్రజల కోసం బతుకుతారు కానీ ఎక్కడ కూడా అమ్ముడుపోయి డబ్బుల కోసమో పదవి కోసమో అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళం కాదు అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్ళు మా జిల్లాలోనే ఉన్నారు చాలామంది కానీ మేము అటువంటి పని ఎప్పుడు చేయలేదు మోసం చేయలేదు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించలేదు కష్టపడి వ్యాపారంలో డబ్బు సంపాదించిన డబ్బుని రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు అమ్మైనా సరే సంపాదించిన సొమ్మును కూడా పేద ప్రజలకు దాన ధర్మాలు చేసుకుంటా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భువనగిరి పార్లమెంట్లో కానీ మునుగోడు నియోజకవర్గంలో కానీ కొన్ని వేల కుటుంబాలని సొంత డబ్బులతో కాపాడిన చరిత్ర మాది అటువంటి మమ్ముల్ని ఈరోజు నీచ రాజకీయాల గురించి స్వార్థం గురించి అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తుండు నాకు అనిపించింది ఇంకా 10 రోజుల నుండి చేసేది ఏముంది ఈ తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతారు నేను ఏదో స్వార్థం కోసం రాజీనామా చేస్తున్నా అంట స్వార్థం కోసం పార్టీ మారుతున్నా అంటుండ్రు కాంట్రాక్టుల కోసం పోతున్నా అంటుండ్రు నిజంగా డబ్బులు ప్రాధాన్యం అనుకుంటే కాంట్రాక్టులు కావాలనుకుంటే పదవులు కావాలంటే 2014 నుంచి ఇప్పటివరకు కేసీఆర్ దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నోసార్లు రమ్మని అడిగిండ్రు 2018లో 12 మంది ఎమ్మెల్యేలతో రమ్మని అడిగిండ్రు స్వయాన ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి వచ్చింది ఫోన్ నాకు కానీ మేము అప్పుడు అటువంటి పని చేయలేదు మా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పని ఇంతవరకు చేయలేదు చేయలేము కూడా అటువంటి మమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే నేనే మునుగోడు ప్రజలకు నా రాజీనామా మెయిల్ చేస్తానని భావిస్తున్నా ప్రజలు కూడా నా రాజీనామా ద్వారా కొంత మేలు జరగవచ్చు ప్రభుత్వం ద్వారా పెండింగ్ పనులు కానీ ఎమర్జెన్సీ వర్క్స్ కానీ కనీస వసతులు కానీ పేదలకు కొన్ని రేషన్ కార్డులు కానీ ఏదో ఒక లాభం జరుగుతుంది నేను ఉండి కూడా చేసేది ఏం లేదని చెప్పి నిర్ణయించుకుంటే నాకు వచ్చిన అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తులు ఇదే విధంగా తెలియజేసిండ్రు అది ఎవరికి ఈ గెలుపుతో సీటు ఎవరికి వస్తుందో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు డబ్బు సంచులతో వచ్చి గెలవాలనుకుంటారా త్యాగం చేసిన వాళ్ళకు ఇస్తారా అది మునుగోడు ప్రజల విజ్ఞతకే వదిలేయాలి వాళ్ళే నిర్ణయిస్తారు కానీ ఈ రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చి పోడు భూముల సమస్య కానీ మా నియోజకవర్గంలో అభివృద్ధి కానీ ఏదైనా చేస్తారనుకుంటే అందరికంటే ముందు సంతోషించేవాడిని నేను కనీసం నన్ను గెలిపించిన ప్రజలకు నా పదవి త్యాగం వల్లన్నా సరే న్యాయం జరుగుతుందంటే నేను సంతోషంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను ఈరోజు నాలాంటి మనుషులు నాలాంటి వ్యక్తులు మనసు చంపుకొని ఆత్మగౌరవం లేకుండా పదవిలో ఉండాల్సిన అవసరం లేదు మాటలు పడి నిందలు మోసి అన్నీ కోల్పోయి సర్వస్వం ప్రజల గురించి ఆలోచించుకుంటా ప్రతి నిమిషం పేదవాడి కోసం ఆలోచించుకుంటా కష్టాలున్న ప్రతి పేదవాడికి మానవత్వంతో సేవ చేసుకుంటా
కోట్ల రూపాయల దానధర్మాలు చేసి ఇన్ని నిందలు పడడం అవసరం అనిపించింది। రాజకీయంగా ఎదుర్కోలేక మా వ్యాపారానికి గాని మా రాజకీయ జీవితానికి గాని ఎటువంటి సంబంధం లేదు। రాజకీయాల అతీతంగా భారతదేశంలో పనులు నడుస్తున్నాయి। 5000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చింది నా కుమారుడు ఆ కంపెనీ నడిపిస్తుంది। 2009 తర్వాత నేను ఏొక్కసారి వ్యాపారానికి దీనికి సంబంధం లేకుండా చేసుకున్న నా వ్యక్తిగత జీవితానికి రాజకీయ జీవితానికి ఎక్కడ కూడా నేను రాజకీయ నాయకుడిగా నా పలుకుబడిని ఉపయోగించి నా కంపెనీకి గాని నా సంపాదించడానికి గాని ఎక్కడ కూడా నేను ఒక రూపాయి కూడా స్వార్థం కోసం పోలేదని చెప్పి ఈ రోజు మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తూ సోషల్ మీడియాలో ఎవరైతే దుర్మార్గంగా వాళ్ళ స్వార్థం కోసం దుష్ట రాజకీయ కుట్రలు కుటంద్రాలు చేసి రాజకీయాల్లో స్వార్థం పొందాలనుకునే వాళ్ళ కోసం వాళ్ళందరికీ చెప్తున్నా మీరు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తిని నాలాంటి వ్యక్తిని దుష్ప్రచారం చేయడం వల్ల నాకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది। నా పోరాటం ఒక కుటుంబ పాలనపైన నా పోరాటం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నా పోరాటం తెలంగాణ 4 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను నా ఎంతసేపు రాష్ట్రం బాగుండాలి తెలంగాణలో అందరూ గౌరవంగా బతకాలి బడుగు బలహీన వర్గాల్లో జీవితాల్లో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళని కొంచెం అభివృద్ధి చూడాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి। లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసుకుంటా హైదరాబాద్ని సిటీ ఇంత ఆదాయం ఉంటే వచ్చిన ఆదాయాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టి గ్రామాల్లో ఉన్న పేదలకు ఎండకు ఎండి వానకు తడిసిన పేదలకు 2 బెడ్రూమ్లను ఆశపెట్టి 8.5 ఏళ్ళుగా వేళ్ల మీద లెక్క పెట్టుకునే ఇల్లు కట్టించింది। ఈ రోజు కూడా నేను చూసిన నా కళ్ళతోటి గుడిసెలల్లో ప్రభుత్వం అనుకుంటే సలమున్న వ్యక్తులకు 3 లక్షల రూపాయలు ఇచ్చి ఒక రూమ్ కట్టుకుంటారు అటాచ్ బాత్రూమ్ కట్టుకుంటారు 2 బెడ్రూమ్లు అవసరం లేదు అసెంబ్లీ సాక్ష్యం చెప్పిన ఈ ముఖ్యమంత్రి మాట్లాడింది అధికారంలోకి 2 సార్లు ఏ విధంగా వచ్చిండు ఓట్లప్పుడు అకౌంట్లలో ఎట్లా పైసా వేస్తుండ్రు ఓట్లు దండుకున్న తర్వాత ప్రజా సమస్యల మీద ఎట్లా మర్చిపోతుండ్రు వీఆర్ఏలు ధర్నా చేస్తుండ్రు 10,500 రూపాయలు వీఆర్ఏల శాలరీ 20,000 మంది ఈ రోజుల్లో 10,500కి ఏమొస్తుంది కూలికి పోతే కూడా 10,000 రూపాయలు వస్తాయి ఎక్కువ వస్తాయి 20,000 వస్తాయి రోజు 500 రూపాయలు వస్తాయి ఉద్యోగ భద్రత లేదు కనీస జీతం ఆ కుటుంబాన్ని పోషించుకునే లేని ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ పిల్ల భార్య పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చాలా మంది సర్పంచులు అభివృద్ధికి చేసి అప్పులు తెచ్చిపెట్టి ఆత్మహత్యలు చేసుకుని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులు టీవీలలో వార్తలు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ నా మీద ఏదో యాక్షన్ తీసుకుంటుందని నేను కాదు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం గౌరవం సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ అన్న కానీ సమయానికి అధిష్టానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడ్డదని చాలా సందర్భాల్లో చెప్పిన బాధపడ్డా ఇంటర్నల్గా చెప్పిన నాయకులకు చెప్పిన కానీ ఫలితం లేకపోయింది। 12 మంది ఎమ్మెల్యేలు పోయినా సరే కనీసం పిలిచి మాట్లాడలేదు ఏ విధంగా మనం ఈ పార్టీని కాపాడుకోవాలని ఎమ్మెల్యేలు పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి కండక్ట్ చేసి మాలాంటి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి పార్టీని ఏ విధంగా కాపాడుకునే ఆలోచన చేయలేదు। ఇప్పుడు నేను అంటున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేయను కానీ ఒకటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అరాచక పాలన పోవాలంటే నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి। దేశ ప్రజలందరూ ఎటువైపు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వం ఏ విధంగా ఉంది ప్రజాస్వామ్య పరిపాలన ఏ విధంగా నడుస్తుంది
देश భద్రతా సమైక్యత దేశ భవిష్యత్తు ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో ఎలా దూసుకుపోతుంది అని ఒకసారి ఆలోచన చేసిన మూడు సంవత్సరాలుగా నేను ఆలోచిస్తున్న ఒక పార్లమెంట్ సభ్యునిగా పని చేసిన జాతీయ స్థాయిలో రెండు సార్లు కాదు మళ్ళీ కూడా మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ అరాచక పాలన పోవాలంటే అటువంటి వ్యక్తులతోటి అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన నా మీద యాక్షన్ తీసుకుంటాం అంటుండు నేను చాలా సార్లు చెప్పినా ఉండమని అడుగుతున్నారు నేను చెప్పినా నేను ఉండి చేసేది ఏం లేదు నాకు పెద్ద పాత్ర లేదు నా పోరాటం టిఆర్ఎస్ పార్టీ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు సరిగా పోరాటం చేయలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకుంటున్నా విన్న తర్వాత నేను విన్న తర్వాత మీ క్వశ్చన్స్ కు ఆన్సర్ చెప్తాను కొంచెం ఓపిక పడితే నా మాటలనే మీకు అడుగుతాను మీరు క్వశ్చన్స్ అడగ ముందుకే చెప్పేస్తా నేను ఒకడే చెప్పినా నా మీద యాక్షన్ ఏం తీసుకుంటారు నేను ఏం తప్పు చేసినా కష్టకాలంలో కాంగ్రెస్ కాపాడుతందుకు ఎమ్మెల్సీగా గెలిచిన ఏ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్సీ సంవత్సరాల కొద్ది మంత్రి పదవులు అనుమించిన సీనియర్ నేను ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని పెట్టలేకపోయి 2015లో నీ స్వయంగా కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నల్లగొండలో ఎమ్మెల్సీగా గెలిచి చూపించిన మొన్నటిసారి అంతకుముందు కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీకి ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసిన మన పార్టీ రావాలి అధికారంలోకి అని అటువంటి వ్యక్తిని ఏ అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అన్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు విశ్వాసం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఏంటి 20 ఏళ్ళు కాంగ్రెస్ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి 20 ఏళ్ళు సోనియా గాంధీ తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి ఇతర పార్టీల వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కింద మమ్మల్ని పనిచేయమని అంటున్నారు అంటే మాకు ఆత్మగౌరవం లేదా కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము గెలవలేదా ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ప్రజల్లోకి పోయి నేను ఏమైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నా రాజ్యసభ ఎంపీయా ఎమ్మెల్సీ లోకల్ నేను ఏమన్నా గవర్నర్ కోట ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీనా ప్రతిసారి ప్రజల్లోకి పోయి కార్యకర్తలతో మమేకమై కార్యకర్తలతో కలిసి పోరాటం చేసి నేను గెలిచిన తప్పితే ఎక్కడ నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూర్చొని నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే మన మాలాంటి వ్యక్తులు అందరం కూడా బాధపడుతున్నాం అరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరి వశమైంది అసలు తెలంగాణ నేపథ్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తెలంగాణ కోసం ఎవరెవరు కష్టపడ్డారు తెలంగాణ కోసం ఎవరు త్యాగం చేసిండ్రు అసలు కాంగ్రెస్ సత్తం ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కింద ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాలాంటి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు పనిచేయాలి మేము ఏ ఆత్మగౌరవం కోసం అయితే పోరాటం చేస్తున్నామో తెలంగాణలో కేసీఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాకే ఆత్మగౌరవం లేదు అక్కడ అటువంటప్పుడు మేము ఆత్మ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడుతాం మేము ఒకసారి ఆలోచన చేయాలి మాకున్న పార్టీలో మాకే ఆత్మగౌరవం లేదు ఇతర పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్ద పీటలు వేస్తారు వాళ్ళు ఏదో పొడుస్తున్నారు మొత్తం గవర్నమెంటే తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మాలాంటి వ్యక్తులం కాంగ్రెస్ పార్టీలో ఉండి కనీసం పదవులు ఇవ్వకపోయినా సంప్రదింపులు మాట్లాడి ఒక చర్చించి ఏ విధంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కనీస ఆలోచన కూడా లేదంటే ఎంత బాధకరం అంటే మేము ఒక నియోజకవర్గాన్ని పరితమై ఇంట్లో కూర్చోవాలా మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారా మీ గత చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా మీ గత చరిత్ర 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీ గత చరిత్ర కాంగ్రెస్ పార్టీని మెచ్చుకున్నారా సోనియా గాంధీని మెచ్చుకున్నారా మీరా మాకు నీతులు చెప్పేది మీ దగ్గరన మీ నేతలు నేర్చుకోవాల్సింది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం బతికే మేము మమ్మల్ని అవమానించి అడుగడుగున మమ్మల్ని పక్క పెట్టేసి మీరు పెద్ద పెద్ద పదవుల్లో డిపాజిట్ రాని వాళ్ళు 5-6 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ కమిటీలో మేము మెంబర్లమా వాళ్ళు చెప్తే మేము వినాలా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా అవమానకరం ఇంకేమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది కాబట్టి అవమానాలు భరించుకుంటూ ఉన్నాం ఈరోజు
ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించాల్సిన అవసరం లేదు, మా గౌరవం ఉంది. కానీ జరుగుతున్నది ఏంది, నిర్ణయాలు ఏంది, ఎవరు ఎవరు పార్టీని నడిపిస్తున్నారు? ఆ తర్వాత వేసిన కమిటీలు ఎట్లేసినో మీరు చూసారు కదా, కనీసం పీసీసీ కాదు. పీసీసీ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, పీసీసీకి అధిష్టానికి వ్యతిరేకంగా. సిఎల్పి ఎన్నిక జరిగినప్పుడు కానీ పీసీసీ అధ్యక్షుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం కమిటీలు వేసేటప్పుడు కూడా మాట వంటి వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు యాక్టివ్గా పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొద్దామని చెప్పి మాట్లాడిన పాపాన పోలేదు. అంటే దాని అర్థమైంది, మీరు పార్టీని కబ్జా చేసిండ్రా, కాంగ్రెస్ పార్టీని మీ కంట్రోల్లో మేము అందరం పనిచేయాలా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి బయట నుంచి వచ్చిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలన్నా, ఇదేనా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వ్యక్తులు గౌరవం లేని దగ్గర ఎందుకుంటాం? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు మా మీద, ఏం తప్పు చేసినామని చెప్పి? మీరు చేసిన తప్పుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా కొందరు వ్యక్తులు స్వార్థం కోసం అందరినీ కలుపుకోపోకుండా చెప్తే వినకుండా మూర్ఖంగా పోయి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది. దానివల్ల బాధపడేది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ పార్టీని భుజాల మీద వేసుకొని రాత్రి పగలు కష్టపడి పార్టీ కోసం కష్టపడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈరోజు రోడ్డున పడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్ల వేధింపులకు గురై కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు ఎవరు బాధలు అనుభవించేది? వీళ్ళు చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతుంది. అదే కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు కష్టపడాలి. చెప్తున్నా ఇంకా లాస్ట్ కంక్లూజన్ చెప్తున్నా. మీరు నువ్వు ఎన్నా నువ్వు అన్నదేవాడు అడిగేది, నేను చెప్తా ఆరా తొందర ఎందుకు పడుతున్నావు? ఆగు, చెప్తున్నా నేను ఏం చెప్పాలన్నా ముందు చెప్పాలి, ఉట్టుకునే చెప్తావా? నేను ఒక విషయం తొందరపడకు, నువ్వు కొంచెం కంక్లూజన్ రావాలి కదా. డైరెక్ట్గా చెప్పకూడదు బాబు, కనీసం ఆగు. ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు అనేది వివరణ ఇవ్వాలి కదా. ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు జీవితంలో నువ్వు డైరెక్ట్గా క్వశ్చన్ అడితే నీకు ఆన్సర్ చెప్పాలనా? ఉంటావా పోతావా ఏం చేస్తావా అని అడితే కరెక్ట్ కాదు. అది ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి, తొందరపడకండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఇంపార్టెంట్ నేను తీసుకునే నిర్ణయం నా కోసం కాదు, స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. ఏ రోజైనా ఎక్కడైనా సరే ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఏదైనా తప్పు చేసి స్వార్థం కోసం పార్టీ మారుతున్నాను, పదవి రాజీనామా చేస్తున్నాను, ఏదైనా అన్నీ అండి, దానికి దేనికైనా సరే చర్చకు నేను సిద్ధం. ఎవరితోటైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న మనిషి అయినా సరే పెద్ద మనిషి అయినా సరే ఏ చర్చకైనా నేను ఫేస్ టు ఫేస్ రెడీ. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగింది అని చెప్తే నేను దాని చర్చకు సిద్ధం. అటువంటి వ్యక్తిని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా అంటే ఎంత ఆవేదన ఉండాలి నాకు. ఈరోజు తప్పకుండా మీకు 100% చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఒక బాధతోటి చెప్తున్నా. ఎమ్మెల్యే పదవి కూడా స్పీకర్ గారు సమయం తీసుకొని చాలామంది నాకు వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే మీరు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు, మీ పదవి పోదు అని చెప్పేసి. నేను చెప్పిన నాలాంటి నైతిక విలువలు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే పదవి కోసం అని చెప్పి అంటిపెట్టుకొని నేను ప్రజల్లో తిరగలేను, నన్ను గెలిపించిన ప్రజలు సమాధానం చెప్పలేను. నా రాజీనామా ద్వారానే నా పదవి రాజీనామా ద్వారానే లాభం మున్గోడు ప్రజలు లాభం జరుగుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్న వ్యక్తిని కాబట్టి 100కి 100% కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. అది రేపా ఎల్లుండా నేను స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామా పత్రం ఇస్తున్నా. ఆలస్యం 10 రోజులు ఇంకా జరగకముందే చాలామంది కార్యకర్తలను కూడా కలవకముందుకే ఈరోజు 2 సార్లు ఇంకా అందరినీ కలిసిన నా ముఖ్య నాయకులందరినీ. కానీ ఒక బాధతోటి ఆవేదనతోటి కొందరు వ్యక్తులు చేసిన పనులతోటి బాధ అనిపించి ఎందుకు లేట్ చేయాలి, నిర్ణయం చేయాలనుకుంటున్నా. కానీ నా నిర్ణయం వల్ల నా పదవి త్యాగం వల్ల కనీసం ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో
ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలైనా సిద్దిపేటైనా సిరిసిల్లైనా ఎక్కడైనా అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాలి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనంత మాత్రాన అక్కడ ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నంత మాత్రం వాళ్ళేం పాపం చేయలేదు ఎంతసేపు నిధులు వస్తే సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ దప్తే నిన్ సిద్దిపేట పోయినా సిరిసిల్ల పోయినా గజ్వేల్ పోయినా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ చూసి వచ్చిన గజ్వేల్ల ఫామ్ హౌస్ చుట్టూ అమెరికాలో ఉన్నటువంటి రోడ్స్ సిద్దిపేటలో సిరిసిల్లలో పెద్ద పెద్ద రోడ్స్ మా దగ్గర వేల మంది పోయే చౌటుప్పల్ నుంచి నారాయణపూర్ రోడ్డు గుంతలు గుంతలు మనుషులు పోలేని రోడ్డు అక్కడికి ఇక్కడికి అభివృద్ధి చూసుకుంటే అప్పుడే అర్థమవుతుంది ప్రజలకు నిజంగా పదవిలో ఉండాలనా ఉట్టి ఎమ్మెల్యే పదవిని అంటిపెట్టుకొని ఏ అభివృద్ధి చేయకుండా ఐదేళ్ల పాటు నిజంగా అవసరమా పదవి అనిపించింది నాకు ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటే అభివృద్ధి సాధ్యమా కాబట్టి నేను రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో ఏదైతే భవిష్యత్తులో తెలంగాణ ప్రజల నిన్ను న్యాయం చేయగలుగుతానో ఏ పార్టీలో ఉండి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయగలుగుతానో ఎవరి నాయకత్వంలో పనిచేసి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగం కాగలుగుతానో అక్కడ ఉంటా తప్పకుండా ప్రజా జీవితంలో నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తే తప్పితే ఓ పది మందితో చెప్పించుకునే అవసరం లేదు తప్పకుండా నా సేవలు మా మునుగోడు నియోజక ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళ బాధలు కూడా నేను అర్థం చేసుకున్నా 3.5 సంవత్సరాలుగా నాకు అవకాశం ఇచ్చిండ్రు వేరే మందిని కలిసి మాట్లాడినా పార్టీలు మారేటప్పుడు ఏ నాయకుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కూడా ఇంతమందితో మాట్లాడకుండొచ్చు అంతమందిని పిలిచి మాట్లాడినా ఎందుకు ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి ఎందుకు చేయాల్సి వస్తుంది ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది నా నిర్ణయం వల్ల మీకైనా బాధ కలిగితే క్షమించండి ఒకవేళ నా మీద నమ్మకం ఉంటే నాతో రండి నిజంగా మీరు నమ్ముకున్నదే కరెక్ట్ అనుకుంటే మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే అక్కడే ఉండండి మీ గౌరవాన్ని నేను కాపాడతా ఎవరిని కూడా బలవంత పెట్టను కానీ నేను అనుభవిస్తున్న అవమానాన్ని కానీ పని చేయలేక అసంతృప్తున్న నన్ను గెలిపించిన ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను తప్పకుండా స్పీకర్ గారు సమయం తీసుకొని నా రాజీనామాను సమర్పిస్తున్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా కాదు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న తప్పు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్న అడుగు ఇప్పుడు తప్పకుండా గతంలో చెప్పిన ప్రకటన కట్టుబడి ఉన్నా ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే అది మోడీ అమిత్ షా నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యము అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక మాట కట్టుబడి ఉండే మనిషిని రాబోయే రోజుల్లో గెలుపు ఓటములు అనేది మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు నా మీద విశ్వాసం నమ్మకం ఉండి వాళ్ళకు మేలు జరుగుతుందని చెప్పి నేను మునుగోడులో ఈ ప్రభుత్వం కనువిప్పు కలగాలి కళ్ళు తెరవాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం దిగి రావాలి మునుగోడు అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యంతో నేను రాజీనామా చేస్తున్నా మీ అందరికీ తెలుసు ఉప ఎన్నిక వచ్చిన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ అయింది ఉప ఎన్నిక లేని కాన్ఫిడెన్స్లో ఎక్కడ డెవలప్ అవుతుంది మీ అందరికి తెలుసు ఏ విధంగా ప్రభుత్వం ఉప ఎన్నిక వస్తే డబ్బులు ఖర్చు పెడుతుందని చెప్పి నేను రాబోయే రోజుల్లో ఆలోచించి మళ్ళీ చెప్తున్నా నా నిర్ణయము తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అటువైపు నా ప్రయాణం ఉంటుంది స్వార్థం కోసం డబ్బుల కోసం అమ్ముడుపోయే వ్యక్తిని కాదు ఎవరెన్ని ప్రశ్నలు వేసినా సరే మీకేదైనా అనుమానం ఉంటే 1-to-1 నన్ను మాట్లాడండి
మీరు ఫలానా తప్పు చేసిన అని చెప్పండి రాజకీయ నటం పెట్టుకొని మీకు క్లారిఫికేషన్ ఇస్తా ఓపెన్ టీవీ లైవ్ డిబేట్ పెట్టండి మీకు ప్రూఫ్స్ ఇస్తా నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా నేను తప్పకుండా నీకు సాక్ష్యాలు తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ వాళ్ళందరికీ చెప్తున్నాను ఈ రోజు మీ స్వార్థం కోసం మనసులో ఏదో పెట్టుకొని ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని ఈ విధంగా మాట్లాడడం తప్పు ఒకసారి మీ గుండె మీద మీరు చేసుకోండి మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్నే డైరెక్ట్గా కలవండి అంతేగాని ఎక్కడో ఉండి ఈ దుష్ప్రచారం మాత్రం మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్నాను మా సోదరు వెంకటరెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి త్యాగం చేసిండు ఆయన నిర్ణయం ఆయన అభిప్రాయం మేరకు ఆయన నడుచుకుంటాడు అతని నిర్ణయాన్ని అతని అభిప్రాయాన్ని అడగదలుచుకుంటే డైరెక్ట్గా మీరు అతన్నే అడగండి అతను చెప్తాడు నేను బీజేపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు 3 సంవత్సరాల కింద ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ వచ్చింది ఎప్పుడు 2022 మార్చిలో ఛత్తీస్గఢ్ కాంట్రాక్ట్ అనేది మా కంపెనీ నా కొడుకు చూసుకుంటుండు అది గ్లోబల్ ఓపెన్ కాంపిటేటివ్ టెండర్ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టెండర్ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మాట్లాడచ్చు మా కంపెనీ పనిచేసేది నార్త్ ఈస్టు మిజోరాం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ రాష్ట్రాల్లో జార్ఖండ్ స్టేట్లో రాజకీయాలకు కంపెనీకి ఎప్పుడు సంబంధం లేదు అది రాజకీయాలను అడ్డం పెట్టుకొని తెచ్చుకున్న వర్క్ కాదు మీకు ఏ పేపర్ కావాలంటే మీరు ఏ కాంపిటీషన్లో పోండి చెక్ చేసుకోవాలన్నా సరే మీరు చేసుకోవచ్చు అనవసరంగా నేను మీకు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ దాన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అటువంటి ఆస్కారం లేదు డబ్బుల కోసం పదవుల కోసం అమ్ముడు పోయే వ్యక్తిని కాదు దుష్ప్రజాన్ని తెలంగాణ ప్రజలు మునుగోడు ప్రజలు నమ్మొద్దు మీకు ఈరోజు మీకు నిర్ణయాలు రెండు చెప్పిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా రాబోయే రోజుల్లో నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసినందుకు ఏ పార్టీ అయితే కరెక్ట్గా ఉంటుందో తెలంగాణ భవిష్యత్ ఏ పార్టీతో బాగుంటుందో అదే పార్టీలో చేరుతా ప్రజలు కోరుకుంటే మళ్ళీ పోటీ చేస్తా లేకుంటే వాళ్ళతో త్యాగం చేసి నేను అవకాశం ఉంటే ఏదో ఒక రూపంలో ఎవరు నడ్డా ఫోన్ చేసి నీకు ఎవరా అట్లా కాదు నేను బీజేపీ పార్టీలో చేరే విషయము ఏ రోజు చేరాలి ఎప్పుడు చేరాలి ఎవరి దగ్గర నేను ఇంతవరకు నిర్ణయించుకోలేదు మీరు దాన్ని మీరు చెప్తే అట్లా అటువంటి నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మీరు అడుగుతారు కదా ప్రెస్ మీట్ పెట్టలే కదా నా నిర్ణయం ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా ఇది నా నిర్ణయం మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకొని ఏ పార్టీలో చేరాలి పోటీ చేయాలన్నా వద్దా ఏం చేయాలనే నిర్ణయం నా అభిమానులు కార్యకర్తలు నన్ను నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు మా కుటుంబ సభ్యులు అందరితో మాట్లాడిన తర్వాత గౌరవంగా ఉండే విధంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలతో కూడా మమేకాయ మాట్లాడతా అన్ని ఏ విధంగా ఎప్పుడు చెప్పాలనో అన్ని విషయాలు మీకు సమయం వచ్చి సస్పెండ్ అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేస్తే నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉండొచ్చు మీరు అర్థం చేసుకోండి సస్పెండ్ చేసే అవసరమే లేదు నన్ను నాలాంటి వ్యక్తిని నాలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు నేను స్వయంగా నా అంతట నేనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా
కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు విమర్శించను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అంటే గౌరవం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాబట్టి నా నిర్ణయంలో మార్పు ఉంటది అది మీకు క్లియర్ గా చెప్తున్నా సమయం వచ్చినప్పుడు నేనే ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు ఏం చేసేది మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా థాంక్యూ।